శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన కోహిమా వైశాలి దేశం నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. 5 సంవత్సరాల క్రితం వైద్య వృత్తిలో శిక్షణ పొందేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6 సంవత్సరం అడుగుపెట్టిన వైశాలికి త్వరలో వైద్య శిక్షణ పూర్తవుతుందన్న తరుణంలో అనుకోకుండా యుద్ధ వాతావరణం కమ్ముకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి స్వగ్రామాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. శుక్రవారం రాత్రి రొమేనియా నుండి ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి విశాఖపట్నానికి తరలించారు. అనంతరం రెవెన్యూ అధికారుల సహకారంతో విశాఖపట్నం నుంచి సోమవారం వేకువజామున పాతపట్నం చేరుకున్నారు. దీంతో తల్లి సునందాదేవి, తండ్రి సుబ్బారావుతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమతో పాటు పలువురు విద్యార్థులు స్వగ్రామాలకు చేరుకున్నారని, మరికొంతమంది విద్యార్థులు అక్కడే ఉన్నట్లు తెలిపారు. వారిని కూడా స్వగ్రామానికి తరలించేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా తన స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం అధికారులు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణం అంతా బీభత్సంగా ఉందో మీకు అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో విదేశాల ఉన్నత చదువుల కోసం వెళ్ళిన సింహ వైశాలి పాత్పట్నం మండలానికి, శ్రీకాకుళం జిల్లా పాత్పట్నం మండలానికి చెల్లింది. అమ్మాయితో పాటు వందలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. వారందరినీ భారతదేశ ప్రధాని మరియు రాయబార సంస్థ విదేశాంగ శాఖ మంత్రి స్పందించి వారిని సురక్షితంగా మన భారతదేశానికి తీసుకొచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా నేను రాత్రి ఢిల్లీ చేరుకున్న శ్రీకాకుళం జిల్లా పాత్పట్నం చెందిన సింహ వైశాలి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. అక్కడ అనుభవాలను ఆమెతో నేరుగా మాట్లాడి తెలుసుకుందాం, ఆ ప్రయత్నం చేద్దాం. 6 సంవత్సరాల క్రితం మెడికల్ చదువు కోసం అక్కడ విదేశాలకు వెళ్ళిన వైశాలి అక్కడ నెలకొన్న పరిస్థితులు బట్ట భయాందోళన చెందుతున్న నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిని కలిసే ప్రయత్నం చేస్తున్న నా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది, ఈ ఊర్లోనే. అక్కడ నుండి నేను విజయవాడ శ్రీ చైతన్యలో నా +1 +2 చేశాను. అక్కడ దాని తర్వాతనే యుక్రెయిన్కి వెళ్ళాను. ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పండి మేడం, మీరు మీ పాప ఇంటికి సురక్షితంగా చేరుకోవడం పట్ల మీ ఆనందాలు? చాలా హ్యాపీగా ఉంది సార్, మాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా. తను వచ్చినంత వరకు చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం మేమైతే. దానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఎంబసీ వాళ్ళు, మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, స్టేట్ గవర్నమెంట్, మళ్ళీ పాతపట్నం ఎంఆర్ఓ గారు, వాళ్ళ స్టాఫ్ గత 2 రోజులుగా ఫాలోఅప్లు చేస్తూ విపరీతంగా తన్ని ప్రతి క్షణం సీఎం గారు కూడా ఇమీడియట్లీగా తెప్పించేస్తాం, మీరేమి ప్రాబ్లం అవ్వద్దని కూడా చెప్పారు. ఆయన చెప్పి ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి కూడా వాళ్ళు సూపరింటెండెంట్ గారు, సిఎస్ గారు కూడా స్పందించేసి ఎంఆర్ఓ గారికి స్పెషల్గా పంపించారండి, ఆర్ఐ గారి కాళ్ళకి. మళ్ళీ వెళ్ళి తెచ్చుకునేటప్పుడు కూడా మా ప్రమేయం లేకుండా వాళ్ళే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని మాకు తెచ్చి నైట్ మా పల్లెని మాకు సురక్షితంగా అప్పచెప్పారు. నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ ఇది విషయంలో. స్టేట్ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. ఇలాగే ఇంకా కొంతమంది పిల్లలు ఇంక ఉండిపోయారండి, వాళ్ళకి వాళ్ళకు కూడా రప్పించేసి వాళ్ళ తల్లిదండ్రులకు కొద్దిగా అప్పచెప్తారని నేను మీడియా తరఫున మీకు తెలియజేస్తాను. తన బిడ్డలాగానే చాలా మంది ఉక్రెయిన్లో చిక్కుకున్నారని, వారిని కూడా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పందించి వెంటనే స్వగ్రామాలకు తీసుకొచ్చి ప్రయత్నాలు చేయాలని ఆమె కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రభూషణ్ తాతగారిని ఫైనాన్స్ పెట్టి అక్కడ సంగ్రహించడం, ఈ యుద్ధం రావడం మా కంగారు ఉండేది. ఇప్పుడు దానికి సెంట్రల్ గవర్నమెంట్ గారు, స్టేట్ గవర్నమెంట్ చేసి పైసా ఖర్చు లేదంటే జరుగుతారు. అందుకు గవర్నమెంట్ తప్పను కలెక్టర్ గారు ఎంతో లేదు, హ్యాపీ చెప్పి వెళ్తాను. ఇప్పుడు వచ్చిందని ఎంతో సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? మేమున్న యూనివర్సిటీ దగ్గర అయితే అంతా సేఫ్గా ఉంది, కానీ మా నుండి కొంచెం దూరంలో ఉన్న మా ఫ్రెండ్స్ యూనివర్సిటీ దగ్గర చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఒక 4-5 మెంబర్స్ వైజాగ్ నుండి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు మన దేశానికి రావడం, మన దేశ ప్రధానమంత్రి కావచ్చు, విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎలా స్పందించారు మీరు వారి పట్ల మీ అనుభూతి చెప్పండి? అందరూ తొందరగా మొత్తం అంతా చేశారు.
మేము 23rd స్టార్ట్ అయింది వార్, 25th కంతా మాకు లిస్ట్ లో నేమ్స్ వచ్చేలా అంతా చేసి తొందరగా ఎవాక్యుయేట్ చేశారు మమ్మల్ని. స్పెషల్ ఫ్లైట్స్ వేశారు. మీరు ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చొరవ ఏమైనా కనిపించిందండి? మేము ఢిల్లీ దిగగానే ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ గారు అని అతను వచ్చి మమ్మల్ని పికప్ చేస్తున్నారు. ఏపీ భవన్లో పెట్టారు కొంచెం సేపు. ఈ గ్యాప్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మమ్మల్ని సేఫ్గా వైజాగ్ వరకు డ్రాప్ చేస్తారు. నిన్న నైట్ అరౌండ్ 10:30 అలా చేరుకున్నాము. అక్కడ నుండి ఇంటి వరకు కూడా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వచ్చారు. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? తొందరగా వచ్చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.